హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భాగ్య మసాలా కోడిగుడ్డు కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఒక సెవెన్ ఎగ్స్ బాయిల్ చేసుకొని వాటి పొట్టు ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పై ఒక ప్యాన్ పెట్టి ఒక పావు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వన్ బై వన్ ఎగ్స్ వేసుకోవాలి అలా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి జాగ్రత్తగా తీయాలండి ఎందుకంటే అవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం ఏమన్నా ఉంటే కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు కాజు కూడా యాడ్ చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యే లోపం మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని టీత్ స్టిక్ తీసుకొని హోల్స్ చేసుకోవాలన్నమాట ఒక ఎగ్కు ఒక నాలుగైదు హోల్స్ చేసుకున్నట్లయితే మన గ్రేవీ అనేది అందులోకి వెళ్ళి ఎగ్స్ అనేది చాలా టేస్టీగా తయారవుతాయి అంటే ఇప్పుడు మనకు ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది కదా కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దాన్ని కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మరలా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా మనకు వేగిపోయాయి కదా ఇప్పుడు మనం రెండు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలండి ఇలా ఒక వన్ టూ మినిట్స్ మనం టమాటాను మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు చింతపండు గుజ్జు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని మళ్ళీ మూత తీసి ఒక ఐదారు కాజు నానబెట్టి మిక్స్ పట్టి వేసుకోవాలన్నమాట మన గ్రేవీ చిక్కదనం రావాలంటే చక్కటి టేస్ట్ వస్తుంది కాజు పేస్ట్తో అలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మనం మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుందండి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది కదా కర్రీ చూడండి ఇది వేడివేడి రైస్లోకి తిన్నట్లయితే పుల్ల పుల్ల కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అండి